తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. సోషల్ మీడియాలో రాజకీయాలపై ఇష్టానురీతిలో తప్పుడు పోస్టింగులు ఇస్తే తాట తీస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నల్లమిల్లి శేషారెడ్డి ఓటర్లకు నజరానాలు పంపిణీ చేస్తున్నట్లు తప్పుడు పోస్టింగ్ కొప్పినీడు బాలసుబ్రహ్మణ్యం మెడకు చుట్టుకుంది. అభ్యర్థి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు రేఖవాణిపాలెం గ్రామానికి చెందిన బాలసుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన డీఎస్పీ వెంకట్రామారావు ఎవరైనా తప్పుడు పోస్టింగులు చేస్తే దండన తప్పదని హెచ్చరించారు. సీఐ పవన్ కిషోర్, ఎస్ఐ సుధాకర్లతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏంటి ఇలా వస్తుంది ఏంటని వెరిఫికేషన్ లేకపోతే సంథింగ్ డౌట్ వచ్చి ఆ ఊరు ఎంపీటీసీ ఉంటే ఆయనకి శివ గారికి చెప్పడం జరిగింది. దాని మీద శివ ఏంటంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టమని వాళ్ళకి ఆదిత్య కాలేజీ వాళ్ళకి ఇది ఎలా వచ్చింది నిజమైనా ఇది వెరిఫై చేసుకోండి, ఎలక్షన్ బోర్డు ఉంది కదా మరి ఎలా వచ్చింది ఏంటి చూసుకున్నారా అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ దాని మీద వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చిన రిపోర్ట్ మీద మేము వర్కౌట్ చేసాం. వర్కౌట్ చేస్తే మాకు తెలియదు ఏంటంటే ఆయన బాలసుబ్రహ్మణ్యం తొప్పిన రాకవాలి పరి పొరడు ఇద్దరు ఫ్రెండ్సే. అతను ఇతనికి ఆ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇలా ఎందుకు చేసావు అని అడిగితే పట్టుకున్న తర్వాత ఏదో ఫ్రెండ్లీగా చేశానని చెప్తాడు. అతను ఎడ్యుకేటెడ్, ఎంఎస్సీ బిఈడి, అటువంటి ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఇటువంటి మెసేజెస్ పాస్ చేస్తే ఒక ఇబ్బంది కలుగుద్దని తెలిసి ఉండి కూడా అతను పాస్ అవుట్ చేశాడు. ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే తెలిసి తెలియక నిజంగా అతను ఇంటెన్షన్ అదైనా కాకపోయినా తెలిసి తెలియటువంటి చేస్తే జీవితాలు పాడవుతాయి, క్రిమినల్ కేసెస్ కుక్ అవుతున్నాయి పక్కాగా, ఇంపర్సనేషన్ వస్తుంది.